సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఆర్డీఓకు గిరిజనుల రిజర్వేషన్లను 10% పెంచేలా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాలని కోరుతూ గిరిజన సంఘాల నేతలు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా గిరిజన సంఘాల జేఏసీ అధ్యక్షుడు భీమా సాహిబ్ మాట్లాడారు. విద్యా ఉద్యోగాలలో జనాభా ప్రాతిపదికన గిరిజనులకి 10% రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ గిరిజన సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు తక్షణమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి ఇక్కడి నుంచి అని చెప్పేసి మేము కోరడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తాను, మీరు ఏదైతే 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో జనాభా ప్రాతిపదికన ఎస్టీలకు 10% రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. తీరా ఇప్పటికి చూస్తే 8 సంవత్సరాలు గడిచింది. ఈ 8 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్లు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఈ 8 సంవత్సరాల కాలంలో దాదాపు విద్యా ఉపాధి వృత్తి విద్యా కోర్సులు అన్నింటిలో దాదాపు 100,000 మంది గిరిజన అభ్యర్థులు నిరుద్యోగులు ఇవాళ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. 100,000 అభ్యర్థులు అంటే 100,000 కుటుంబాలు ఈ తెలంగాణలో గిరిజనులు నష్టపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నిన్నటికి నిన్న ఇప్పటికీ 81 ఉద్యోగాలకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వబోతా ఉంది. ఈ నోటిఫికేషన్ల భర్తీకి ముందే రిజర్వేషన్లు పెంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ 81 వేల ఉద్యోగాలలో కూడా దాదాపు 4,000 పైచలకు ఉద్యోగాలని ఇవాళ గిరిజనులు కోల్పోయే పరిస్థితి ప్రమాదం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అందుకనే తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఈ 10% రిజర్వేషన్లు పెంపు జీవను విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మేము కేంద్రానికి తీర్మానం పంపించడం కేంద్రం చేయటం లేదని చెప్పేసి వాళ్ళపైన తోస్తున్న పరిస్థితి ఉంది. ఇది సరైనది కాదు. గతంలో మనం చూసాం 1986 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు 167 జీవో విడుదల చేస్తూ అప్పటికే 4% ఉన్న రిజర్వేషన్లను 6% పెంచుతూ ఈ రాష్ట్రంలో అమలు చేసిన పరిస్థితి ఒక అనుభవం ఈ రాష్ట్రంలో మనకుంది. దానికి అనుగుణంగానే ఎలాంటి అసెంబ్లీ పార్లమెంట్ తీర్మానాలు లేకుంటేనే కేవలం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మంత్రి మండలి ఒక జీవో విడుదల చేస్తే రిజర్వేషన్ల అమలు ఈ రాష్ట్రంలో ప్రారంభమవుతుందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ తక్షణమే జీవో విడుదల చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది లేదా సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం పెంచరాదు అని మీరు చెప్తా ఉన్నారు. అదే నిజమైతే మీరు ముందు జీవో విడుదల చేయండి. ఒకవేళ సుప్రీంకోర్టు అడ్డుపడితే మేము కేంద్ర ప్రభుత్వం మీద మీరు మేము అందరం కలిసి కొట్లాడదాం. అప్పుడు న్యాయ సమీక్ష కూడా అవకాశం లేకుండా కోర్టులు కూడా జోక్యం చేసుకోకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపును తమిళనాడు కర్ణాటక తరహాలో రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వంపై కొట్లాడదాం. పార్లమెంట్లో అమెండ్మెంట్ తీసుకొచ్చి షెడ్యూల్ 9లో చేర్చే విధంగా పోరాటం చేద్దామని చెప్పేసి కూడా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. లేకుంటే మీరు మేము కలిసి కేంద్ర ప్రభుత్వం దోషిగా ఈ ప్రజల ముందు బోన్లో నిలబెట్టడానికి అవకాశం కూడా ఉంటుంది. కానీ ముందు మీరు జీవో విడుదల చేయండి, దానికి అమలుకు సిద్ధం కండి అని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. అది కనుక జరగదు.